हेलो फ्रेंड्स, मैं डॉक्टर श्री विद्या, गायनेकोलॉजिस्ट एंड ऑब्स्टेट्रिशियन एट संरक्षा हॉस्पिटल। ఈరోజు నేచురల్ గా ప్రెగ్నెన్సీ ఉండటానికి ఏ డేస్ లో భార్య భర్తలు కలిసి ట్రై చేయొచ్చు అంటే ఫర్టైల్ డేస్ గురించి మనం తెలుసుకుందాం। సో ఫర్టైల్ డేస్ ముందు మెన్స్ట్రువల్ సైకిల్ ఇంకా నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది అనేది షార్ట్ గా తెలుసుకుందాం। నార్మల్ గా మనకి 28 టు 30 డేస్ సైకిల్ ఉంటుంది, దీన్నే మనం మెన్స్ట్రువల్ సైకిల్ అని అంటాం। పీరియడ్ వచ్చినప్పుడు ఫస్ట్ డే కౌంట్ చేస్తాం, అక్కడ నుంచి 3 డేస్ బ్లీడింగ్ అయితే 3rd డే, 5 డేస్ బ్లీడింగ్ అయితే 5 డేస్, అలా మన మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది। ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మన అండాశయాల్లో అంటే ఓవరీస్లో, ఇక్కడ ఓవరీస్ ఉంటాయి, ఈ ఓవరీస్లో చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి, అందులోంచి ఒక డామినెంట్ ఎగ్ డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది। యూజువలీ స్టార్టింగ్ 14 డేస్లో ఒక సింగిల్ ఎగ్ పెరిగి సైజులో పెరిగి మెచ్యూర్ అయ్యి ఒక 18 to 20 mm సైజ్ వరకు పెరుగుతుంది। 18 to 20 mm సైజ్ వరకు పెరిగాక ఈ ఎగ్ ఇందులో నుంచి 18 to 20 mm సైజ్ అయ్యాక మెచ్యూర్డ్ ఎగ్ ఈ ఓవరీ నుంచి బయటికి విడుదలవుతుంది। బయటికి విడుదలయ్యాక యూట్రస్ పక్కన ఫాలోపియన్ ట్యూబ్ అనే ఉంటుంది, విడుదలైన ఎగ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది। ఇక్కడికి ఎంటర్ అయ్యాక ఈ ఎగ్ ఒక 24 hours వరకు వెయిట్ చేస్తుంది। సో ఒక ఎగ్కి 24 hours వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది। సో ఈ 24 hoursలో భార్య భర్తలు కలిస్తే వీర్య కణాలు అంటే స్పర్మ్స్ వజైనాలో నుంచి స్విమ్ చేస్తూ పైకి యూట్రస్లో, అక్కడ నుంచి పైకి ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు రీచ్ అవుతాయి। సో ఫెలోపియన్ ట్యూబ్స్లో ఆల్రెడీ ఉన్న మెచ్యూర్డ్ ఎగ్ వరకు ఒక నార్మలీ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ స్విమ్ చేస్తూ వెళ్తాయి అండ్ అక్కడ ఉన్న ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తాయి। సో ఇలా సింపుల్ ప్రాసెస్తో ఫర్టిలైజేషన్ అయ్యి ఒక బేబీ ఫామ్ అవుతుంది। అదే కనుక ఈ 24 hoursలో అక్కడికి స్పర్మ్ రీచ్ అవ్వకపోతే ఉన్న ఎగ్కి లైఫ్ స్పాన్ అయిపోతుంది అండ్ నార్మల్గా మనకి ఆఫ్టర్ 15 days పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి। ఇది నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్. అదే స్పర్మ్కి చూస్తే ఒక 3 to 5 days వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది। సో అందుకే స్పర్మ్స్ ఆల్రెడీ ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్న ఎగ్ని ఫర్టిలైజ్ చేసే అబిలిటీ ఉంటుంది। ఇప్పుడు ఇదే మనం మన మెన్స్ట్రువల్ సైకిల్కి అప్లై చేస్తే ఫస్ట్కి గనక సైకిల్ పీరియడ్ డేట్ వచ్చినట్టయితే అరౌండ్ 14th ఓవ్యులేషన్ అవుతుంది। ఈ టైంలో ఓవ్యులేషన్ అయినప్పుడు 4 to 5 days ఇటు 4 to 5 days అటు భార్య భర్తలు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఉండటానికి హై ఛాన్సెస్ ఉంటాయి। సో ఒక 28 to 38 days సైకిల్ లెంత్లో మనం 10th to 18th వరకు ఫర్టైల్ డేస్ అనేవి కౌంట్ చేస్తాం। సో 10th to 18th డే ఇది ఫర్టైల్ డే, ఇది మీరు మీ సైకిల్కి తగ్గట్టుగా కౌంట్ చేసుకొని ఫర్టైల్ డేస్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇది అందరికీ అప్లై అవ్వదు, అందరికీ 28 to 30 days సైకిల్ లెంత్ కూడా ఉండదు। సో మీ సైకిల్ రెగ్యులర్గా ఉంటే, ఇఫ్ ద సైకిల్ లెంత్ అనేది 40, 45 days ఆర్ 50 days ఉంది కానీ అది రెగ్యులర్గా ఎప్పుడు ఆ డేట్కే వచ్చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ సైకిల్ లెంత్ 45 days ఉంటే అందులోంచి మీరు -14 days చేసుకొని లైక్ 45 - 14 అంటే 30 to 31 days ఓవ్యులేషన్ అవుతుందని అనుకోవచ్చు। మళ్ళీ ప్లస్ ఆ 30 days -4 to 5 days ఇటు +4 to 5 days అటు అలా మీరు మీ ఫర్టైల్ డేస్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు। బట్ కొంతమందిలో సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి, వాళ్ళకే తెలియదు ఎప్పుడు వస్తాయి, 20 days వస్తాయా, 15 days ఆర్ సమ్టైమ్స్ 2 to 3 months కూడా కొంతమందికి పీరియడ్స్ వస్తాయి। అలాంటప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఎల్హెచ్ కిట్ అనే అవైలబుల్ ఉంటాయి, అందులో యూరిన్ టెస్ట్, ఇంట్లోనే యూరిన్ టెస్ట్ చేసుకొని డబుల్ లైన్ వస్తే అది ఓవ్యులేషన్ టైం అని అనుకోవచ్చు। సో ఎలా అయితే మనం ఫర్టైల్ డేస్ గురించి తెలుసుకున్నాం, సైకిల్లో మిగిలిన డేస్ని సేఫ్ డేస్ కూడా అంటారు। ఇది 100% షూర్ టెక్నిక్ అయితే కాదు కానీ ప్రెగ్నెన్సీ ఉండటానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండొచ్చు। సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నా। థ్యాంక్ యూ సో మచ్।